Hi friends, ఇప్పుడు మీరు చూసేది బియ్యం రవ కమ్మని బిళ్ళలే దానికి కావాల్సింది బియ్యంని అసా మిక్సీలో చిన్న రవ మారి పగలగొట్టుకోవాలి మన బాంబే రవ కంటే ఇంకా కొంచెం సన్నగానే ఉండొచ్చును అది రవ మారి పగలగొట్టుకోవాలి ఇది వచ్చి నేను రెండు టన్నుల బియ్యం ఎత్తుకొని ఇది రన్ చేసి పెట్టుకుందాను దానికి ఒక క్యారెట్ మనం తురిమి పెట్టుకోవాలి ఒక టమ్లర్కు మూడు టమ్లర్ నీళ్ళు కనుకల ఆరు టమ్లర్ నీళ్ళు నేను ఎత్తి పెట్టునుండేను ఇది ఇప్పుడు ఎట్లా చేయాలంటే చూస్తాము ఇప్పుడు మనం ఈ బానెట్లో నీళ్ళు రెండు స్పూను నూనె తురిమి పెట్టిండే క్యారెట్ మనకి ఎంత కావాలన్నా అంత ఉప్పు వేసిండాను ఇదంతా బాగా తుళ్ళు రావాలి ఇది బాగా తుళ్ళు వచ్చేటప్పుడు మనము ఇది రన్ చేసి పెట్టిండే బియ్యాన్ని ఇట్లా పోస్తా ఇట్లా కలపెడతా ఉండవాలి అప్పుడు దా గడ్డ కట్టదు అప్పుడు మంట ఫుల్గా సన్నం చేసేసి మనం ఇది పొయ్యవాలి ఇప్పుడు అంత బియ్యాన్ని దీంట్లో పోసాయ్యారు అవన్నీ పూరమే ఒక అంజు నిమిషం అవును ఇది ఎంత ఫుల్గా గట్టి పడింది ఇది గట్టి పడిన వెనక కదా మనము ఆడ తట్టవలే ఆడను చెప్పుకోవచ్చును బిళ్ళలు చెప్పొచ్చును ఏది కావాలో చెప్పొచ్చును ఈ బిళ్ళలు తట్టవల అంటే ఒక పది నిమిషం అవుతుంది ఇది ఇప్పుడు బాగా ఉడికి గట్టి పడవల ఇప్పుడు ఇది బాగా ఉడికి గట్టిగా పోచ్చాను నీళ్ళంతా బాగా ఈడ్చుకొనేసా ఈ మరి పదం వచ్చిన వెనక మనం ఆఫ్ చేసి పెట్టవాలి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు చల్లగాయన ఉన్నదా మనము కుట్టి కుట్టిగా బిళ్ళలు తట్టి కాల్చవాలి పెనంలో వేసి ఒక పది నిమిషాలు ఇట్లా పెడతాము ఇది మనము బియ్యం వేసి కలపెట్టేటప్పుడు అది గడ్డలు కట్టకుండా కలపెడితే మింటేదా ఇది బాగా వచ్చును ఆ తావాలు మట్టుందా కొంచెం బాగా నెమ్మదిగా చేయవాలి సన్నమంట వేసి కొంచెం కలపెడతా ఉంటుంటే గడ్డలు కట్టదు ఇప్పుడు మీద ఆఫ్ చేసి పెట్టేస్తాము ఒక పది నిమిషం తాలి బిళ్ళలు తడతాము ఇప్పుడు అంతనే వచ్చి నేను ఇది మరీ చిన్న చిన్న ఉంటలుగా చేసి పెట్టుకోండాను ఫస్ట్ మనం ఇది మరి చేసి పెట్టుకునేసి ఒకటొట్టిగా ఎత్తి మనం ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్లో నూనె రాచుడిచి ఇది మరి చిన్న చిన్న అడగా తట్టుకోవాలి ఇది ఈ చిన్న బిళ్ళలంతా ఒకటొట్టిగా ఇప్పుడు ఎత్తి మనం కాల్చవాలి ఇప్పుడు అది ఎట్లా అంటే చూపిస్తాను ఇప్పుడు ఇట్లా ఒకటొట్టిగా ఎత్తి ఆ పెనం బాగా వేడైపోయింది ఒక బిళ్ళగా ఇట్లెత్తి మనము కాల్చవాలి ఇది వచ్చి మనకు సాఫ్ట్గా కావాలంటాను వచ్చునే లేదు రోస్ట్గా కావాలంటాను వచ్చును ఇదంతా ఇట్లా వేసి అంతలో రెండు డ్రాప్ నూనె ఉడియాలి ఇది ఇది పుల్లని బిళ్ళలకు యాప్ట్గా వచ్చి మిరియం చెప్తాను ఈ మిరియం నిండా బాగుంది ఆ బిళ్ళలకు మంచి సూటబుల్గా ఉన్నాయి దానికి కావాల్సింది ఒక నాలుగు ఎరగడ్లు ఎత్తుకోండాను రెండు పళ్ళు పూండు ఒక తక్కాలి ఉప్పు బెల్లము వాళ్ళ వల్ల కావాల్సినంత మిరపకాయలు ఎంత కావాలో ఎత్తుకోవచ్చును ఎర్రమిరగ ఎత్తుకోవాలి కొంచెంగా చింతపండు ఎత్తుకోవాలి ఇదంతని మనం మిక్సీలో రన్ చేసుకునేసి బానెట్లో వేసి వదకవాలి ఇది ఫస్ట్ రన్ చేసుకుంటాం ఇప్పుడు బానెలి పొయ్యి మీద పెట్టి దాంట్లో రెండు స్పూన్లను వేసి ఉండాను నూనె వేసి ఆ నూనె కాగితేనే కొంచెం ఆవాలు వేయాలి వినగ కరింపాకు వేసేవాళ్ళ అది వేసిన వినగ మనం రుబ్బి పెట్టిండే ఆ మిరియం ముద్దలంతా దాంట్లో పోసేవాళ్ళ అది పోసేసి మనం దాన్ని వేయించుతా రావాలి గట్టిపడిగే విరగ వేయించుతూ ఉండవాలి ఇప్పుడు మిరియం వచ్చి బాగా పచ్చివాసన అంతా పోడ్చి ఆ నీళ్ళంతా ఇమిడిపోయి గట్టి అయిపోచ్చాను ఈ పదం వచ్చే వరకు మనం వేయించవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వచ్చాము ఇప్పుడు కమ్మని బిళ్ళలే ఎర్రగడ్డ మిరియం రెడీ.